బేతాళ కథలు ఓర్చలేని వాడు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అసూయాగ్రస్తులెవరైనా నిన్నీ విధంగా శ్రమపడుతున్న పక్షంలో వాళ్ళు తామ్రకేతుడిలాగా నాశనం అవుతారు. నీవు గుణనిధిలాగా అన్ని ఆపదలు గడిచి బయటపడతావు. శ్రమ తెలియకుండా ఉండగలిగేందుకు వారి కథ చెబుతాను విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. తూర్పు తీరాన గల ఒక రాజుకు ఒక కొడుకుండేవాడు. అతని పేరు తామ్రకేతుడు. తామ్రకేతుడి వయస్సు గలవాడే మంత్రికి ఒక కొడుకుండేవాడు. అతని పేరు గుణనిధి. ఇద్దరూ ఒకే వయస్సు గలవాళ్ళైనప్పటికీ బుద్ధుల్లో ఇద్దరికీ ఏమీ పోలిక లేదు. తామ్రకేతుడు నీచ బుద్ధులు కలవాడు, గుణనిధి సజ్జనుడు. అందరికీ గుణనిధి అంటే చాలా ఇష్టం. అందుచేత అతనంటే తామ్రకేతుడికి తగని ఈర్ష. తాను రాజు కొడుకు గనక అతను గుణనిధికి వీలైనన్ని కష్టాలు తెచ్చిపెడుతూ ఆ విధంగా కసి తీర్చుకుంటూ ఉండేవాడు. ఒకనాడు గుణనిధి తన గురువుగారితో సహా వనవిహారానికి వెళ్తూ ఉండగా అతనికి దారిలో ఒక బంగారు ఈక కనపడింది. అది తలతలా మెరుస్తూ ఉండటం చూసి గుణనిధి దాన్ని ఏరి తీసుకొని, దీన్ని ఉంచుకోమంటారా వద్దంటారా గురువర్యా అని తన గురువును అడిగాడు. ఉంచుకున్నా విచారిస్తావు, మానినా విచారిస్తావు అని అతని గురువు అన్నాడు. అలాంటప్పుడు ఉంచుకోవటమే మంచిది అంటూ గుణనిధి ఆ బంగారు ఈకను తన తలపాగాలో అమర్చుకున్నాడు. గుణనిధి వనవిహారం చేసి తిరిగి వచ్చేటప్పుడు రాజు కొడుకు అతని తలపాగాలో మెరిసే ఈకను చూసి ఈర్ష చెంది, నీ తలపాగాలో ఏమిటది అని అడిగాడు. బంగారు ఈక కావాలిస్తే తీసుకో అంటూ మంత్రి కొడుకు ఈకను అతనికి ఇవ్వబోయాడు. ఈ ముష్టి ఈక ఎవడికి కావాలి, బంగారు పక్షినే తీసుకురా. ఒక నెలలో తీసుకురాకపోతే నీ తల తీయిస్తాను అని రాజు కొడుకు అన్నాడు. మంత్రి కొడుకుకు ఆ పక్షి ఎక్కడ ఉండేది తెలీదు. బంగారు పక్షిని పట్టుకునే ఉపాయం అతని గురువే చెప్పాడు. రాజోద్యానంలో ఒక పెద్ద జలపాత్ర ఉన్నది. అందులో పక్షులు తాగటానికి స్నానం చేయటానికి వీలుగా నీరుంటుంది. గురువుగారి సలహాతో మంత్రి కొడుకు ఆ పాత్రలోని నీరు తీసేయించి దానిలో సారా పోయించాడు. తర్వాత అతను సమీపంలో ఉండే పొదలో దాక్కున్నాడు. తెల్లవారగానే పక్షులు గుంపులు గుంపులుగా ఆ పాత్ర వద్దకు వచ్చాయి. వాటన్నిటినీ మించిన శరవేగంతో ఒక బంగారు పక్షి ఆకాశంలో సూర్యుడిలాగా ప్రకాశిస్తూ వచ్చి పాత్ర అంచున వాలి అందులోని సారా తాగింది. అది కడుపు నిండా తాగగానే మంత్రి కొడుకు చాటు నుంచి బయటికి వచ్చి బంగారు పక్షిని పట్టుకుని తీసుకుపోయి రాజు కొడుకుకి ఇచ్చాడు. రాజు కొడుకు దాన్ని కాళ్లకు గొలుసు తగిలించి గొలుసు చేత పట్టుకొని పక్షిని అటూ ఇటూ తిప్పాడు. ఆ పక్షి రాజు కొడుకుకు ఇష్టానుసారం నడవక అతని పైకి వచ్చి ముక్కుతో పొడిచి రెక్కలతో బాదింది. వెంటనే రాజు కొడుకు కోపంగా, ఈ పక్షికి నా మీద బాగా పగమప్పావు, ఈ సంగతి నేను మర్చిపోను అని రాజు కొడుకు మంత్రి కొడుకుతో అన్నాడు. మంత్రి కొడుకు ఏమీ మాట్లాడలేదు. పక్షులకు రాణి అయిన దేవత ఉన్నది. బంగారు పక్షి పట్టుబడిన సంగతి ఆమెకు ఇతర పక్షుల ద్వారా తెలిసింది. ఆ దేవతకు పక్షులన్నిటిలోకి ఆ బంగారు పక్షి అంటే చాలా ఇష్టం. అందుచేత ఆమె కోపోద్రేకంలో తన నడుముకున్న రత్నాభరణాన్ని తీసి కోపంగా నేలమీద విసిరివేసి తన భవనానికి వెళ్ళిపోయింది. ఇది జరిగిన మర్నాడు మంత్రి కొడుకు తన గురువుగారితో ఒక లోయకు వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక చోట అతనికి నిగనిగా మెరిసే రత్నాభరణం కనిపించింది. మంత్రి కొడుకు దాన్ని తీసుకొని చూసి, ఇది నడుముకు పెట్టుకునే ఆభరణం గురువర్యా, దీన్ని ఉంచుకోనా మానేయనా అని గురువును అడిగాడు. అందుకు గురువు, ఉంచుకున్నా విచారిస్తావు, మానినా విచారిస్తావు అని అన్నాడు. అలా అయితే ఉంచుకుంటాను, ఎందుకు విచారించటం అంటూ మంత్రి కొడుకు ఆభరణాన్ని తన నడుముకు అమర్చుకున్నాడు. తర్వాత రాజు కొడుకు మంత్రి కొడుకును చూసి, నీ నడుముక పట్టీ ఎక్కడిది అని అడిగాడు. వేటకు పోతే దొరికింది అని మంత్రి కొడుకు అన్నాడు. అది ఆడవాళ్ళు పెట్టుకునేది, ఇది పెట్టుకునే ఆడదాన్ని పట్టుకురా,
నెల లోపల తీసుకురాకపోయావో నీ తల తీసేస్తాను అని రాజు కొడుకన్నాడు. మంత్రి కొడుకు వెళ్ళి ఈ సంగతంతా తన తండ్రితో చెప్పాడు. అందుకు మంత్రి, ఆ ఆభరణాన్ని ఏరుకున్న వాడివి రెండో కంటివాడికి కనపడకుండా దాచి ఉంచవలసింది. అప్పుడు ఈ చిక్కు వచ్చేది కాదు. ఇప్పుడేం చేస్తావు, ఆ స్త్రీ కోసం వెతుకు అని మంత్రి అన్నాడు. మంత్రి కొడుకు తన గురువును వెంటబెట్టుకుని బయలుదేరాడు. ఎక్కడికి వెళ్లాలో వాళ్లకు తెలీదు. కానీ అదృష్టవశాన వాళ్ళు పక్షుల రాణి ఉండే భవనానికే వచ్చారు. ఆమె నడుముకు పట్టీ లేకపోవటం చూసి మంత్రి కొడుకు చప్పున ఆమెపై పడి తన ఉత్తరీయాన్ని ఆమె మీద కప్పి బలాత్కారంగా ఆమెను తెచ్చి తన గుర్రం మీద పెట్టి తన దేశానికి తీసుకొచ్చాడు. పక్షుల రాణి అరిచి కేకలు పెట్టినా ప్రయోజనం లేకపోయింది. పక్షులు అనేకంగా వచ్చి మంత్రి కొడుకును పొడిచి అల్లరి చేయాలని ప్రయత్నించాయి. గాని అతని గురువు కొరడాతో వాటిని దగ్గరికి రాకుండా తరిమికొట్టాడు. పక్షుల రాణి అందం చూసి రాజకుమారుడు చాలా సంతోషించాడు. నీ అంత అందగత్తెను నేనెక్కడా చూడలేదు, మనం పెళ్లి చేసుకుందాం అని రాజు కొడుకన్నాడు. అందుకు ఆ పక్షుల రాణి, నిన్ను పెళ్లాడాలంటే నాకీ ఇక్కట్లు తెచ్చిపెట్టిన వాణ్ణి శిక్షించాలి అని పక్షుల రాణి అన్నది. తప్పకుండా శిక్షిద్దాం, ఏం శిక్ష విధిస్తావో చెప్పు అని రాజు కొడుకన్నాడు. వాణ్ణి మరిగే నూనెలో పడేయాలి అని పక్షుల రాణి అన్నది. రాజు కొడుకు ఒక పెద్ద గంగాళంలో నూనె మరగబెట్టి అందులో మంత్రి కొడుకును పడేయించాడు. కానీ మంత్రి కొడుకుకు నూనె వేడిగా లేదు. జరిగిందేమిటంటే, పక్షుల రాణి నూనె గంగాళం కింద మంటలను చల్లారబరుస్తూ ఉండమని తన అదృశ్య సేవకులను హెచ్చరించింది. వాళ్ళు అలాగే చేశారు. గంగాళంలో ఉన్న నూనె వేడెక్కనే లేదు. పక్షుల రాణి సేవకులు దాన్ని కలియబెడుతూ ఉండడం చేత అది తెరులుతున్నట్టు కనపడింది. మంత్రి కొడుకు చస్తాడని రాజు కొడుకు ఆశపడ్డాడు. కానీ అలా జరిగినందుకు అతను అట్టే బాధపడలేదు. అతను పక్షుల రాణితో, నీ కోరిక చెల్లించాను, ఇక మనం ఇప్పుడు పెళ్లాడుదాం అని రాజు కొడుకన్నాడు. నీకు నా మీద నిజంగా ప్రేమ ఉన్నదో లేదో పరీక్షించాలి అని పక్షుల రాణి అన్నది. ఓ తప్పకుండా, నీకోసమే కదా నా ప్రాణమిత్రుణ్ణి బలి చేయటానికి సిద్ధపడ్డాను, ఇంకేం కావాలి, అది చాలదా అని రాజు కొడుకన్నాడు. చాలదు, నువ్వు కూడా ఈ నూనె గంగాళంలోకి దిగాలి అని పక్షుల రాణి అన్నది. వెంటనే రాజు కొడుకు భయపడ్డాడు. అందుకు ఆ పక్షుల రాణి, మంత్రి కొడుకు కిక్కురు మనకుండా చేసిన పని నువ్వు చేయటానికి అంత భయపడతావేమిటి, ఇంతేనా నీ ప్రేమ అని పక్షుల రాణి అన్నది. తప్పనిసరి అయి రాజు కొడుకు గంగాళంలో ప్రవేశించి అందులో మరుగుతున్న నూనెలో మగ్గి చనిపోయాడు. ఎందుచేతనంటే, పక్షుల రాణి సేవకులు ఈసారి గంగాళం కింద బాగా మండనిచ్చారు. రాజు కొడుకు చావగానే పక్షుల రాణి తన బంగారు పక్షిని తీసుకుని తన భవనానికి వెళ్ళిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా నాకొక సందేహం, పక్షుల రాణి మంత్రి కొడుకు మీద పక్షపాతం చూపటానికి కారణం ఏమిటి? అతనే బంగారు పక్షిని పట్టుకున్నాడు, అతనే పక్షుల రాణిని బలత్కరంగా పట్టి తెచ్చాడు. అలాంటప్పుడామె అతన్ని ఎందుకు కాపాడింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు. దానికి విక్రమార్కుడు, పక్షుల రాణి మంత్రి కొడుకు శిక్ష పడాలని ఎప్పుడూ కోరలేదు. రాజు కొడుకు ఆజ్ఞకు బద్ధుడై అతను ప్రవర్తించాడు. పక్షుల రాణి కష్టాలన్నిటికీ అసలు కారణం రాజు కొడుకే. అతని శిక్షే ఆమె కోరింది. కానీ మంత్రి కొడుకు మీద ఈర్ష కొద్దీ రాజు కొడుకు ఆమె కోరేది మంత్రి కొడుకు శిక్ష అనుకున్నాడు అని విక్రమార్కుడు జవాబిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.